రాజమండ్రి తరపున జేఏసీ కన్వీనర్ హైబుల్లా మాట్లాడుతాను. ఈరోజు రాజమండ్రిలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో యావత్ ప్రపంచంలో కూడాను కరోనా వైరస్ గురించి అందరూ చింతిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసిన దానికి అందరూ ప్రజలు పోలీసులు ఇలాగే వైద్యులు అలాగే పరిశుభ్రం చేసే వాళ్ళందరూ కూడాను సహకరించి వీళ్ళందరికీ కరోనా గురించి అందరూ కష్టపడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా వైద్యులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ పారిశుద్ధ్యం వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకో. ఇప్పుడు మన రంజాన్ నెల కాబట్టి ఈ 24 రాత్రి నుంచి రంజాన్ నెల ప్రారంభం, 25 ఉపవాసం. అందుగురించి ఉపవాసంలో ముస్లింస్ అందరూ ఎవరు ఇళ్లలో వాళ్ళు ఉపవాసం చేసుకొని సైరి ఎఫ్తారి అన్ని ఇళ్లలోనే పక్కింటోళ్ళు బోనాలు కాగేసారని అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం రోడ్డు మీద తిరగడం కాకుండా తరావీ నమాజ్ కానించి 5 పూటల నమాజు ఇళ్లలోనే చేసుకుంటా ఉండి నమాజ్ మసీదులకి ఎవరు రాకండి, రోడ్ల మీద ఏం తిరగకండి. ఉపాసాలు నెల కాదని మాకు 3 గంటలు టైం ఇచ్చారని చెప్పి రోడ్లో విచ్చలవిడిగా తిరగడం అది కూడా మంచిది కాదు. అలాగే ఇవాళ కరోనాకి లోదన్న స్కూల్లో కరోనాకు బాధితులు అందరికీ తీసుకెళ్ళి బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. అందరూ పాజిటివ్లో ఉన్నారు, నీటిలో ఉన్నారు, పాజిటివ్లో ఎవరు లేరు. వీళ్ళందరికీ ఉంది, రాయమండ్రిలో రెడ్ జోన్గా ఉంది కాబట్టి అందరూ మనుషులందరూ ఇళ్లలో ఉండి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి చింతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తూ హబీబుల్లా ఖాన్ రాజమండ్రి జేఏసీ కన్వీనర్ అలాగే లైన్ మాస్ ప్రెసిడెంట్. ఇవాళ ఏంటంటే ఒక్క ముస్లింస్ మీద టార్గెట్ పెట్టడం మంచి పని కాదు. కరోనా అన్నది ఎవరు చుట్టం కాదు, అందరికీ వస్తుంది. అది ఒకరికి రేపు వస్తే ఇంకోటికి వస్తుంది, రేపు ఎల్లుండి మనకి రావచ్చు. దాని గురించి కరోనా గురించి ఏం లేదు, కులం మతం ఏం చూడదు. కరోనా అది కరీనా కాదు, కరోనా అది జబ్బు, అది దానికి చుట్టం కులం ఏమి చూడదు. ఎవరికైనా మాత్రం రావచ్చు. అందరు మనుషులందరూ సుఖంగా ఉండాలంటే పిల్లం పిల్లలతో చక్కగా ఉండాలంటే భార్య బిడ్డలతో సుఖంగా ఉండాలంటే తల్లిదండ్రులతో సుఖంగా ఉండాలంటే రోడ్డు మీద తిరగకూడదు. అందరు ఇళ్లలో ఉండి ప్రభుత్వం చెప్పిన విధంగా పోలీసు వారు హెచ్చరించిన ప్రకారంగా వాళ్ళకి సహకరిస్తూ మన అందరం ఇళ్లలో ఉండి దీని కార్యక్రమం చేసేదాకా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అందుగురించే వీళ్ళందరి ఇబ్బంది తొలగించి ఈ జబ్బుని దూరం చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటూ దీనికి అంతటికీ మనమే ముఖ్యం. ప్రజలు ఎప్పుడు రోడ్ల మీద తిరగకూడదు. ఇవాళ గుంటూరు జిల్లాలో ఒక ముస్లింస్ని కొట్టడం చాలా దారుణమైన విషయం పోలీసు వాళ్ళు, అది కూడా తప్పది. పోలీసు వాళ్ళు డీఐజీ గారు రెండు చేతులు ఒక డ్రింక్ ఇచ్చిన అమ్మాయికి రెండు చేతులు పెట్టి దండం పెట్టారైనా, అలాగే పోలీసు వాళ్ళు కూడా కొంతమంది చక్కగా ప్రజలకి సహకరిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా సహకరించాలి. కొట్టడం గట్టడంతో ప్రాణాలు పోయినాయి కుండోడికి, దానికి కూడా మనం కూడా చింతిస్తున్నాం. దాని మీద చర్య తీసుకోవాలని డీఐజీ గారిని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.